ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. ஆழ்வாரின் பெருமானார் ஜியர் ஆச்சாரிய திருத்துறவர்களே சரணம். அத்துஜா காரிக்கு அடியன் தாசம், பாகவத கோஷ்டிக்கு தாசோகம். அடியன் பகவத் விஷயம்ல நாலகோ பத்து நாலகோ திருவாயம் விஷயம் என்னமன்னா இருந்து பாசனம்லுக்கு புரஸ்டர சேத்தனது. எந்தகண்டே ఈ త్రివాయమశలో పంచభూతాలలో సమస్త చేతనాచేతనాలలో సకల ప్రాణులలో పరమాత్మను దర్శించారు ఆళ్వారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోకి వచ్చిన ప్రతి వారు మొట్టమొదటిగా భావించవలసినది ఇది అని, అంతేకాకుండా ప్రతి మనిషి ఎదుటి వారిలో కూడా పరమాత్మను దర్శించాలనేది ఈ దాసి భావన. ఈ దాసికి ఆ భావన రాదు కనుక దాన్ని అలవర్చుకునే దిశగా అడిగిన దిశగాని పునశ్చరణకు ఎంచుకున్నది. అవతారిక వెనుక తిరువాయమశి కోవైవాయాల్లో పరమాల గురులపాడుగా మానసిక దర్శనాన్ని ఆళ్వార్లు కలిగించగా పరమాత్మ ప్రణయత్వ గుణాన్ని తెలుసుకుని పిచ్చెత్తిపోయారు ఆళ్వార్లు. ఆ ప్రీతి ఎంతవరకు వెళ్ళిందంటే ఆళ్వార్ల మరో ప్రతికరేమో అన్నంతగా ఆనంద పార్వశ్యంలో మునిగిపోయారు. ఇది ఎలా ఉన్నదంటే పూర్వముకు తల్లి కొడుకు ఉండేవారు. వారు కడు దరిద్రులై ఏమీ లేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. ఆ స్థితిలో కూడా కుమారుని చదివించింది ఆ తల్లి. కుమారుడు విద్వాంసుడై గోదానమును పట్టి ధనం అధికంగా తీసుకుని వచ్చేసరికి దానిని చూసి ప్రీతి చేత తల్లి శరీరమే విడిచింది. అలా జరగకుండా పరమాత్మ ఆళ్వార్ నాయక ఆనందాన్ని కాస్త తగ్గించి ధరించి ఉండగలిగేలా కాస్త దూరమయ్యారు. దూరమైనది పరమాత్మ కనుక ఆళ్వార్ నాయక లో ఆర్తి అధికమై అది కూడా ఎలా ఉందంటే పిసినారివాడు డబ్బు సంచిని పోగొట్టుకుని దానికోసం పరితపించి దానిని పోలిన సంచులన్నీ విప్పి చూచుకున్నట్లుగా ఉన్నది ఆమె స్థితి. పరమాత్మ ఎటువంటి వాడు అంటే ఆయనే వైప్పాం మరుందాం, ఆయనేనిది మందు కూడా. కళ్యాణ గుణములకు నిదివంటి వాడు, ఆయన పట్ల ఉండే ప్రీతి చేత కలిగే బాధకు కూడా మందు ఆయనే. ఆ స్వామి వచ్చి కలిస్తే తప్ప ఆ బాధ తీరదు. అటువంటి స్థితిలో పరమాత్మ నుంచి విడిపడినటువంటి ఆళ్వార్ నాయక అంటే పిరాట్య అవస్థను పొందిన అమ్మాళ్వార్లు ఎంతగా శిథిలమైపోతున్నది. అండ భగవంతుని దర్శిస్తూ భగవత్ సదృశమైన పదార్థములన్నింటిలో పరమాత్మనే సేవిస్తూ తెలివి ఉన్నా లేకపోయినా స్వామి ఎప్పుడు వస్తావయ్యా అని భగవద్వశ చింతనలో మునిగి ఉన్న ఆళ్వార్ నాయకను చూసి ఆమె తల్లి బాధతో అనుగ్రహిస్తున్న పాసురాలు ఈ మన్నయ్య ఇరుందు పాసురాలు. వీటిని సేవించి కంటికి కనిపించే ప్రతి పదార్థములలోనూ శ్రీమన్నారాయణ సేవించాలనేటువంటి గొప్ప అనుష్ఠానం మనకు కూడా కలగాలని ప్రార్థిద్దాము. ఆళ్వార్ నాయక భవగ్రహంలో తలడిల్లిపోతూ ఉంటే దానిని చూసిన తల్లి తాను ఎంతగా ఓర్చుకోలేకపోతున్నదో చెబుతుంది ఈ తిరువాయమశిలో. ఇంకా బిడ్డ బ్రతుకదు అన్నంతగా తల్లి తల్లడిల్లిపోయిన తర్వాత పరమాత్మ వచ్చి దర్శనమిస్తే ఆమె తీరుకున్న విధము ఈ తిరువాయమశిలో తెలియజేస్తోంది. ఆళ్వార్ నాయక పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలని వచ్చిన చుట్టుప్రక్కల వారితో తన బిడ్డ పరిస్థితి తెలియజేస్తోంది తల్లి. సర్వేశుడు ఈమెను ఇలా పిచ్చెత్తించాడు, దీనికి నేనేం చేసేది అని చెప్పి వాపోతూ ఇంకా ఇలా అంటున్నది. మొదటి పాశ్రంలో చక్కని గాజులు ధరించిన శ్రీలారా, నా బిడ్డ భూమి మీద కూర్చొని తడిమి, ఇది వామనుని భూమి అంటున్నది. ఆకాశానికి నమస్కరించి పరమాత్మ ఆదరించే శ్రీవైకుంఠము అని చేతితో చూపిస్తుంది. కన్నులలో నీరు నిండగా సముద్రవర్ణుడు అంటున్నది. రెండవ పాశ్రంలో నా బిడ్డ కంకణములు ధరించిన చేతులు జోడించి సముద్రమును చూచి శ్రీహపతి శయనించే సముద్రము అంటున్నది. పాలకడలిలో ఉంటే నా ఆర్తి తీర్చడానికి దూరమవుతానని నా దగ్గరగా ఉన్న ఈ సామాన్యమైన సముద్రంలోనే పవలించి ఉన్న మోహోపకారకుడు నా స్వామి అనుకుంటోంది నాయక. ఎర్రని కాంతి గల సాడిలేని సూర్యుని చూపి శ్రీధరుని రూపము అంటూ శిథిలమైపోతున్నది. సూర్యుడు కాంతి కనిపించేసరికి శ్రీ శ్రీయపతులే అనుకుని శ్రీధరుని స్మరిస్తున్నది. కన్నుల నీరు నిండుగా నిలిచి నారాయణ అంటున్నది. శ్రీమన్నారాయణుడు అని చెప్పే శక్తి లేక నారాయణ నామేమే బాధ నివారకం కనుక ఏదైనా వైదిక కార్యం చేసే ముందు చేతులు కడుక్కున్నట్లుగా కన్నీటితో చేతులు కడుక్కొని నారాయణ నామానుసంధానం చేస్తున్నారు ఆళ్వార్ నాయక. మూడవ పాశ్రంలో నా కుమార్తె కాలుతుందని తెలిసిన ఎర్రని అగ్నిని ఆలింగనం చేసుకుని అచ్యుతుడని చెబుతున్నది. పరమాత్మ శరీరం తేజాం రాశి పూజితాం అన్నట్లుగా రాశీభూతమైన తేజస్సు కనుక ఈ అగ్ని అనే తేజస్సును చూడగానే అచ్యుతుని తలుస్తున్నది. అచ్యుతుని ముఖం నుండే అగ్ని ఇంద్రుడు ఆవిర్భవించారు కనుక అగ్నిని చూడగానే అచ్యుతుని తలుస్తున్నది. విసురుగా వీచే గాలిని తడిమి గోవిందుడా అంటున్నది. గోవులను కాపాడేది గోవిందుడు, మనల్ని బ్రతికించేది ప్రాణవాయు కనుక గాలిని చూడగానే గోవింద అంటున్నది. గోవు అంటే భూమి అని మరొక అర్థం కూడా ఉన్నది కనుక ఈ భూమిని 11,000 సంవత్సరాలు పాలించిన వాడు శ్రీరాముడు కనుక శ్రీరాముని స్మరిస్తున్నది. నాలుగవ పాశనంలో పూర్వచంద్రుని చూపి కాంతిగల మరివర్ణుడా అంటున్నది. చల్లని కాంతులినే రత్నం వలె చల్లని శరీరంతో నన్ను చేరదీయడానికి వచ్చాడు స్వామి అని భావిస్తోంది. నిలచిన కొండను చూపి ఆశ్రుతులయందు అత్యంత వ్యామోహం కలవాడా రావయ్యా అని పిలుస్తుంది. పెద్దగా ఉన్న స్వరూపాన్ని చూడగానే త్రివిక్రముని స్మరిస్తున్నది. చక్కగా కురిసే మేఘాన్ని చూసి నారాయణుడే వచ్చారని నృత్యం చేస్తున్నది. సస్యవృద్ధికి ఉపయోగించే సకాలంలో పడిన వర్షం వల్లే సమస్త జీవ పదార్థములకు ఆధారమైన వాడు నారాయణుడు కనుక ఆయనతో పోలికను భావించింది. నెమలి వర్షాకాలంలో సంతోషంతో నృత్యం చేసినట్లుగా ఆళ్వార్ నాయకు ఉడలేరుక నృత్యం చేస్తూ ఉన్నది.
ఐదవపాశ్రమంలో లేతగా ఎత్తుగా ఉన్న బలిసిన దూడలను కౌగలించుకొని గోవిందుడా అంటున్నది. ఆ గోవింద శ్రీహస్త స్పర్శ చేత బలంగా దృఢంగా ఉన్నాయి గోవులు కనుక గోవిందుని స్మరిస్తున్నది. వెళ్లిపోతున్న పామును వెనుకనే వెళ్లి ఆ స్వామి పడక శేషయ్య అంటున్నది. ఆరవపాశ్రమంలో కొండ ఎత్తి ఎవరు నృత్యం చేసినా చాలు కొండ కొమ్మ నృత్యం చేసే గోవిందుడే అనుకుని పరిగెత్తుతున్నది. మనోహరమైన వేణుగానం విన్నప్పుడు మహాయావి అయిన శ్రీకృష్ణుడే అని మోహపడుతున్నది. గోపశ్రీలు తెచ్చిన వెన్నను చూస్తే ఆ స్వామి ఆరగించిన వెన్న ఇదే అని పరమాత్మను తలుస్తున్నది. తిన్న ఏడవపాశ్రమంలో తిన్నగా భస్మాన్ని ధరించిన వారిని చూస్తే ఆశ్రితుల యందు అత్యంత వ్యామోహం శీలి అయిన సర్వేశ్వరుని దాసులే అని వారి వద్దకు పరిగెడుతున్నది. పరమళించే తులసి పుష్పములను చూస్తే నారాయణుని పూమాలిక అంటున్నది. ఎనిమిదవ పాశనంలో శ్రీమంతులైన రాజులను చూసి శ్రీహప్పతినే దర్శించాను అంటున్నది. ఆనాడు నాదమునులు ఎలాగైతే చక్రవర్తులు సామంతరాజుల తలలపై కాలుమోపి ఏనుగుని ఎక్కినప్పుడు సర్వేశ్వరుడు బ్రహ్మాదుల తలలపై కాలుమోపి గరుడిని అధిరోహించాడు అని భావించి తెలివి తప్పిపోయేవారట. అదేవిధంగా ఆళ్వారు నాయకు శ్రీమంతులైన చక్రవర్తులను చూసి జగత్ప్రభువే అంటున్నది. మంచి రూపపగముల పదార్థములైన నీలమణి నల్లకలువ అవిసె పువ్వు వాటిని చూసినప్పుడు కన్నన్ వర్ణము గుర్తుకు వచ్చి లోకాలను కొలిచిన వాడు అని సంభ్రమముతో ఆడుతున్నది. విక్రములు గల ఆలయములన్నీ సముద్రవర్ణుని కోవెలలే అంటున్నది. తొమ్మిదవ పాశ్రమంలో జ్ఞానాది గుణముల పూర్ణపూర్ణముగా కలిగి ఇతర విషయంలో విరక్తులైన మహాపురుషులను చూసి వారిని ఆదరించి నమస్కరించి సమస్త జగత్తును తనలో ఉంచుకోగల జ్ఞానశక్తులు ఏమీ అవసరం లేదనేకునే నైరపేక్షం గల సర్వేశ్వరుడు గుర్తుకు వచ్చి విశాలమైన భూమిని ఆరగించిన వాడా అంటున్నది. నల్లని పెద్ద మేఘములను చూసి శ్రమహరమైన శరీరం గల నీలమేఘశ్యాముడే అంటూ కృష్ణుని ఎందుండే ప్రీతి అతిశయమొచ్చే వారిని దరిచేరుటకు ఎదుగురుతున్నది. సుందరమైన చూడముచ్చటైన ఆలమందుల గుంపును చూసి ఉపకారకుడైన శ్రీకృష్ణ పరమాత్మ అందులో ఉన్నాడని వెంట వెళుతూ ఉన్నది. పదవపాశ్రమంలో అతిశయించిన దుఃఖంతో ఈ తిరువాయుమిజిలో ఆళ్వార్ నాయకులో కలుగుతున్న మార్పులు అన్ని చెబుతున్నారు నాయక తల్లి. నా బిడ్డ తెలివి తప్పిపోతోంది, చుట్టూరా అన్ని వైపులా పట్టి పట్టి చూస్తున్నది, స్వామి కోసం వెతుకుతున్నది, తలడెల్లిపోతుంది, దూరంగా చూపులు ప్రసరింప చేస్తూ ఉన్నది. స్వామిని ప్రథమం నుంచి సేవించాలని ఎంతో కాలం నుంచి చూస్తున్న శరీరం అంతా చెమట పట్టి ఉంది. వర్షం వల్లే స్రవించుచున్న నీరు కన్నులైన తేలుతుండగా వేడి నిట్టూర్పులు విడుస్తూ ఉన్నది. శరీరం శోషించిపోయింది. మరల కృష్ణ అంటున్నది. ఓ స్వామి రావయ్యా అంటున్నది. క్రూర పాపములు గల నేను మోహాతిశయంతో మిక్కిలి ప్రేమ గల నా బిడ్డకు ఏమి చేయగలను అని ఆనాడు రామానుజుల శిష్యులైన కొరత్తాళ్వానుకు కోవలరాజు కళ్ళు పొడిపింపజేసినప్పుడు రామానుజులు అందులైన ఆళ్వాన్ని చూడలేక ఎంతగా పరితపించారో అంతగా ఈనాడు పరాంకుశనాయక తల్లి తన బిడ్డ కోసం పరితపిస్తున్నది. పదకొండవ పాశ్రంలో క్రూరప్రాపమును పోగొట్టే శ్రీకృష్ణ పరమాత్మ విషయమై సమృద్ధమైన కురుకాపురి నిర్వాహకులైన శ్రీమత్ శడకోపములు వాజాకైంక్రియముగా అనుకరించిన వేయి పాటలలో ఈ పదిపాశ్రములు అభ్యసించడం మంచివారి పని అని ఆదరంతో అధికరించే వారి ఆనంద నిలయమైన శ్రీవైకుంఠం చేరి ప్రాచీన పాపములు పోయే విధంగా నిత్యులు ముక్తులు ఆదరించేలా ప్రత్యేకత కలిగి ఉంటారు అని ఫలశ్రుతిని అనుగిస్తున్నారు స్వామి నమ్మాళ్వారు. ఆళ్వారు ఎంబెరుమనార్ జయర్ ఆచార్య దిగురుగలియే శరణం అస్మత్ గురుభ్యో నమః.